హాయ్ హలో ఫ్రెండ్స్, హవర్ యూ? ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కుమార్ స్వామి, మీరు చూస్తున్నారు అనగా ఫుడ్ రెసిపీస్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి సాఫ్ట్ ఘీ మైసూర్ పాక్. వింటుంటే నోరు ఊరుతుందిగా ఫ్రెండ్స్, తింటే కూడా అలాగే ఉంటుంది, నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోతుంది. అలాంటి రెసిపీని మనం లేట్ చేయకుండా చూద్దామా? దానికోసం మీరు చేయవలసింది ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అలాగే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోకి వెళ్దామా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. దానికోసం ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో 2 కప్పుల వరకు షుగర్ తీసుకోండి. అలాగే షుగర్ మునిగేంత వాటర్ వేసుకొని తీగ పాకం పట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ తీగ పాకం అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అది అలా ఉండగా మరొక పక్కన స్టవ్ ఆన్ చేసి ఇంకొక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల వరకు నెయ్యి వేసి వేడి చేసుకొని పక్కన పెట్టండి. సో ఫ్రెండ్స్, మనకు తీగ పాకం అనేది ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసింది. సో ఇలా రెండింటిని ఒకేసారి చేసుకోవాలి. చూసారా, తీగ పాకం ఇలా రావాలి. వచ్చిన తర్వాత ఇందులో 1 కప్పు వరకు శనగపిండి వేసి కలుపుతూనే ఉండాలి. మనకు ఉండలు రాకుండా కలపాలి. చూడండి, ఈ విధంగా ఉండలు రాకుండా కలుపుతూనే ఉండాలి. థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. చూసారా ఫ్రెండ్స్, మనకి ఈ విధమైన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం పక్కనే నెయ్యిని వేడి చేసుకొని పెట్టుకున్నాం కదా, దాన్ని కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, మనకు 1 కప్పు శనగపిండికి 2 కప్పుల వరకు షుగర్ పట్టింది, అలాగే 2 కప్పుల వరకు నెయ్యి కూడా అవసరమైంది. ఇలా అన్ని కొలతల ప్రకారం చేసుకుంటూనే మనకు కావలసిన మైసూర్ పాక్ అనేది సాఫ్ట్గా ఎంతో టేస్టీగా నోట్లో వేస్తే కరిగిపోయే విధంగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మనకు మైసూర్ పాక్కి కావాల్సిన కన్సిస్టెన్సీ అనేది వచ్చేసింది కదా. స్టవ్ ఆఫ్ చేసి మనకు కావాల్సిన మౌల్డ్లోకి ఇలాంటి ఒక మౌల్డ్ తీసుకొని దానికి ముందుగానే నెయ్యి అనేది అప్లై చేసి పెట్టుకోండి. తర్వాత అందులోకి మనము ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని మొత్తం డిప్ చేసి ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసి 1 to 2 hours చల్లారనివ్వండి. 2 hours తర్వాత మనకు కొద్దిగా సాఫ్ట్నెస్ అనేది ఉంటుంది కదా, అప్పుడే మనము మనకు కావాల్సిన షేప్లోకి కట్ చేసుకొని మళ్ళీ ఒక 6 hours వదిలేస్తే మనకు కావాల్సిన సాఫ్ట్ మైసూర్ పాక్ రెడీ అయిపోతుంది. చూసారా ఫ్రెండ్స్, మనకు మైసూర్ పాక్ అనేది రెడీ అయిపోయింది. ఎంతో సాఫ్ట్గా, ఎంతో టేస్టీగా నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోయే మనకు సాఫ్ట్ ఘీ మైసూర్ పాక్ అనేది ఎంత బాగా వచ్చిందో ఇలా మీరు ట్రై చేయండి. అలా ట్రై చేసిన రెసిపీ ఎలా కుదిరిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.